ఓవైపు తీవ్ర వర్షాభావం మరోవైపు ఎండిపోతున్న పంటలు అడుగంటుతున్న భూగర్భ జలాలు ఇలాంటి విపత్కర సమయంలో సిద్దిపేట జిల్లాకు చెందిన కొందరు రైతులు స్వల్ప నీటి వనరులతో సేంద్రియ విధానంలో సాగు చేస్తూ చక్కని లాభాలు ఆర్జిస్తున్నారు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ది బ్యాంకు ఆర్థిక సహకారంతో ప్రకృతి పర్యావరణ సంస్థ వాటర్ షెడ్ కమిటీ మార్గదర్శకత్వంలో సాగును సుసంపన్నం చేసుకుంటున్నారు సిద్దిపేట జిల్లాలో వర్షాభావం విస్తరిస్తోంది ఓవైపు ఎండలు ఠారెత్తిస్తుంటే అకాల వర్షాలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి పంటలు పండించుకునేదెలాగో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వీరికి నాబార్డ్ అండగా నిలిచింది ప్రకృతి పర్యావరణ సంస్థ మరియు గ్రామ వాటర్ షెడ్ కమిటీలు సహాయ సహకారాలు అందించడంతో స్వల్ప నీటి వనరులతో సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు దీనికి తోడు ఈ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ధర ఉండడంతో చక్కని లాభాలు గడిస్తున్నారు సేంద్రీయ వ్యవసాయంలో మేము టమాటా మిర్చి వంకాయ బెండకాయ లాంటి పంటలను సాగు చేస్తున్నాము పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే మేము పంటలు సాగు చేయడం జరుగుతుంది ఎలాంటి రసాయనాలు వాడకుండా ఎలాంటి క్రిమి మందులు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగు చేయడం జరుగుతుంది నాబార్డు వారి సహకారంతో కషాయాల తయారీకి మాకు మూడు డ్రమ్ములను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వాటి ద్వారా మేము జీవామృతము ఘన జీవామృతము నీమాస్త్రం లాంటి కషాయాలు తయారు చేసి పంటలపై సాగు వాడడం జరుగుతుంది ఈ సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల లాభాలు బాగానే ఉన్నాయి ఎందుకంటే మనకు ఫర్టిలైజర్ ఖర్చులు తగ్గిపోతుంది ఒకటి భూసారం ఒకటి పెరుగుతుంది మళ్ళీ పోతే దీనికి డిమాండ్ కూడా బాగున్నది బయట జనాలు కూడా డైరెక్ట్ మా పంట చేను దగ్గరికి వచ్చి కొనుక్కోవడం పోవడం జరుగుతుంది బయటికి రేట్ కట్టే పది రూపాయలు మేము ఎక్కువ ఇచ్చి అమ్మడం జరుగుతుంది హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండలం గండిపల్లి కుందనవానిపల్లి మైసమ్మవాగు తండా గ్రామాల్లో సేంద్రియ సాగు విస్తరణకు నాబార్డ్ చర్యలు తీసుకుంది సుస్థిర అభివృద్ది ప్రణాళిక పథకం అమలులో భాగంగా సేంద్రియ విధానంలో కూరగాయలు సాగు చేసేందుకు ఆసక్తి ఉన్న రైతులను ఎంపిక చేసి శాస్త్రవేత్తలు అధికారులతో శిక్షణ ఇప్పించింది ఎంపిక చేసిన గ్రామాల్లో శిక్షణ పొందిన రైతులు ఇరవై ఎకరాల్లో సేంద్రియ విధానంలో వంకాయ టమాటా బెండకాయ బీరకాయ సొరకాయ పచ్చిమిర్చి తదితర కూరగాయలు సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు విస్తీర్ణంలో విస్తీర్ణంలో మాకు ఐదు వేల నుంచి పదివేలకు పదివేల వరకు ఆదాయం వస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ బావి ద్వారానే మాకు నీళ్లు వాడి పంటలు పండిస్తా ఉన్నాం మిర్చి టమాటా బెండకాయ వంకాయ చూరకాయ లాంటి పంటలు ఎక్కువ దిగుబడి వచ్చే పంటలను మేము సేంద్రియ పద్ధతిలో నాబార్డు వారి సహకారంతో ఇవాళ వారు ఎప్పటికప్పుడు కొత్త శిక్షణలు ఇచ్చి ఇచ్చినటువంటి శిక్షణలతో మేము తయారు చేస్తూ ఉన్నాం పండించినటువంటి పంటలను మేము మార్కెటింగ్ సిద్దిపేట కరీంనగర్ ఉస్నాబాద్ తరిగొప్పల కొండాపూర్ చుట్టుపక్కల ఉన్న ఉన్నటువంటి ప్రాంతాలలో జీవామృతం ఘన జీవామృతం వంటి ఎరువులతో పాటు నీమాస్త్రం లాంటి కషాయాలను తయారు చేసి పంటల్లో వినియోగిస్తున్నారు ఎరువుల ఖర్చు కూడా పెద్దగా లేకపోతుండటంతో పెట్టుబడి వ్యయం స్వల్పంగా ఉంటోంది పంటల్లో వివిధ దశల్లో ఈ కషాయాలను పిచికారీ చేయటం వల్ల సస్యరక్షణకు పురుగు మందుల వ్యయం తగ్గుతోంది వీరు పండించిన కూరగాయలకు చుట్టుపక్కల గ్రామాలు మార్కెట్లలో మంచి గిరాకీ ఉండడంతో చక్కని ఆదాయం సొంతమవుతోంది నా పక్క పంట ఉన్న వాళ్ళు మక్కలు ఇవన్నీ వేసినారు నీళ్ళు లేక అది ఎండిపోయింది నా బాడలు సోరు ఆవు మూత్రాలు పెండలు ఇవన్నీ యాపాకులు అవన్నీ ఎరువు తయారు చేసి నేను రెండు ఎకరాలు వేసిన లాభం జరుగుతుంది సారు నా బావి అమ్ముడుపోతుంది ఈ అంగడియో అంగడి అమ్ము నాకు లాభం జరిగింది ఆయన నష్టపోయాడు తరుగొప్పలా కుడిగంటి కొండాపూర్ గండిపల్లి రామారాం ఉస్నాబాద్ ఇవన్నీ అమ్ముకోతున్నా సార్ రోజు నాకు ఐదారు వందలు నా పెట్రోల్ బండ్ల పెట్రోల్ బొమ్మ రెండు వందల పెట్రోల్ బోంగా నాకు ఐదారు వందలు లాభాలు వస్తాయి సార్ నా బైక్ ఆయన వచ్చి కొనుక్కుపోతారు మేము పత్తి వేయకున్నా మక్కలు లేకున్నా ఇవే మాకు తక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి మరి బెండక చెట్లను టమాటాలు కొత్తిమీర బీరకాయలు మేము మందు వేయకుండా ఇవి ఎరుతోంటే ఇవ్వండి పీస్తున్నాం మరి వాళ్ళు తీసుకున్న వాళ్ళు వచ్చిన వారు కూడా విన్నే తీసుకొని వెళ్తారు ఇళ్ళ కూడా మాకు బెనిఫిట్ మంచిగానే ఉన్నది ఆ రెండు ఎకరాల దాకా వేసినాం లాభమే ఉన్నది అవులు ఎనిమిది ఉన్నాయి హుస్నాబాద్ లోని మెట్ట ప్రాంతాల్లోని నాబార్డు ఎంపిక చేసిన గ్రామాల్లో సేంద్రియ విధానంలో కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నట్లు ప్రకృతి పర్యావరణ సంస్థ ప్రతినిధి తెలిపారు ఇరవై ఎకరాల్లో సేంద్రియ ఉత్పత్తుల్ని పండిస్తున్నట్లు తెలిపారు రైతుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని నాబార్డు ద్వారా అందిస్తున్నట్లు వివరించారు సేంద్రియ సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నీటి ప్రాంతాలైన గండిపల్లి మైసమవాగు తండ గ్రామాల్లో నాబార్డ్ ఎంపిక చేయబడిన గ్రామాల్లో మేము సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా పండించిన కూరగాయల సాగుని ప్రోత్సహించడానికి నాబార్డ్ సహకారంతో ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో ఇరవై ఎకరాల్లో ఈ సేంద్రియ కూరగాయల సాగు విధానాన్ని చేపట్టడం జరిగింది సుస్థిర అభివృద్ధి ప్రణాళిక పథకంలో భాగంగా యాక్టివిటీని మేము తీసుకోవడం జరిగింది అందులో ఇరవై ఎకరాల్లో మేము ఈ సేంద్రీయ ఉత్పత్తులను రైతులచే పండించడం జరుగుతుంది పూర్తి స్థాయిలో రసాయనిక ఎరువులను నిషేధించి వాటిని నిర్మూలించే దిశగా సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా ఈ సేంద్రియ విధానంలో కూరగాయల సాగును రైతులకు అవగాహన పరిచి వారికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని కూడా నాబార్డు అందించడం జరుగుతుంది అలాగే సేంద్రియ కషాయాలు జీవామృతం ఘనజీవామృతం నీమాశ్రం వంటి కషాయాలతో రైతుల పండించే కూరగాయలపై రసాయనిక ఎరువులను వాడకుండా ఈ సేంద్రియ ఎరువులనే వాడి ఎక్కువ లాభాలను పొందుతున్నారు సేంద్రియ విధానంలో స్వల్ప నీటి వినియోగంతో అతి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు సాధించామని రైతులు తెలిపారు ఇక నుంచి ఇదే విధానం కొనసాగిస్తామన్నారు